రెండు వేల ఇరవై రెండు ఆర్మీ ఎగ్జిబిషన్లో భాగంగా మాస్కోలో దీన్ని ఆవిష్కరించారు నాలుగు కాళ్లు కలిగిన ఈ రోబోట్ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది ఆయుధాలను సరఫరా చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది గతంలో ఇదే తరహా రోబోట్ ను చైనా తయారు చేయగా రష్యా రోబోట్ కు కూడా దాదాపు అవే పోలికలు ఉన్నాయి భవిష్యత్తులో జరిగే యుద్దాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మానవరహిత డ్రోన్లు రోబోట్లతో జరిగే అవకాశం ఉండటంతో చాలా దేశాలు ఈ తరహా రోబోట్ల తయారీపై దృష్టి పెట్టాయి